ధర్మ అవగాహనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మొన్న చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముందస్తుగా నేను అల్లాహ్ సుబ్హానహు తాలాకు వేనవేల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతకాలంగా మాతో ప్రయాణించిన మీ అందరికీ పేరు పేరు నా హృదయాభినందనలను తెలియజేసుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మనం ప్రస్తావించుకున్న వాటిలో సత్యాన్ని స్వీకరించి ఆ సత్యాన్ని పాటించే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించి తన ప్రత్యేక అనుగ్రహంతో మనందరినీ స్వర్గవనాల్లో ప్రవేశింపజేయడమే కాకుండా ఐహికంగా ప్రాపంచికంగా ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యను అల్లాహ్ సుబ్హానహు వ తాలా చక్కటి పరిష్కారాన్ని చూపి అందరి జీవితాల్లో సంతోషాల పూలు పూయించాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. ఇక చివరిగా నా విన్నపం మీ అందరితో ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలికల్ యషా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తనతో పాటు షిర్క్ చెయ్యడాన్ని ఎన్నటికీ ఇష్టపడడు, అది తప్ప ఆయన తెలిసిన వాటిని క్షమించగలడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం అనేక సందర్భాల్లో షిర్క్ గురించి ఆయన వారించడం జరిగింది. కనుక ఒకనొక సందర్భం ప్రవక్త సలస వారు చెప్పిన మాట ఏమిటంటే, ఎలాగైతే కటిక చీకటిలో నల్లటి బండరాయి మీద నల్లటి చీమ శబ్దం కూడా చేయకుండా ప్రాకుతూ వెళ్తూ వెళ్ళడం అనేది ఎవరికీ అర్థం కాదు. ఒకటి రాత్రి చీకటి, రెండవది అది నడిచే యొక్క బండ నల్లది, మూడవది ఆ చీమ చాలా మెల్లగా నడుస్తున్నది. ఎవరికి తెలుస్తుంది? ఆ రాత్రిలో అంతటి రాత్రిలో ఆ నల్లటి రాయి మీద ఆ నల్లటి చీమ నడుస్తున్నదని ఎవరికి తెలుస్తుంది? తెలిసే అవకాశం ఉంది. అదేలాగు షిర్క్ కూడా మీలో ప్రవేశిస్తుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే దీన్ని మరో విధంగా మనం చెప్పుకోవాలంటే, సాప కింద నీరులా షిర్క్ అనేది ముస్లిం సమాజంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఇది విన్న సహాబా భయపడిపోయారు. ఉదయ ప్రవక్త సలహా, ఇంతగా తెలియకుండా షిర్క్ మా జీవితాల్లో ప్రవేశిస్తే మేమేం చెయ్యాలి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దువాను నేర్పించారు. ఆయన అన్నారు, కూలు అల్లాహుమ్మ ఇన్నా నఊదు బిక మిన్ అన్ నుష్రిక బిక షైఅన్ నఅలము. మీరు ఈ విధంగా ప్రార్థించండి, ఓ అల్లాహ్, మేము తెలిస్తే నీతో పాటు అన్యుల్ని సాటిగా చేసి కొలవడం నుండి నీ శరణు వేడుకుంటున్నాము, తెలియకుండా అన్యుల్ని నీకు సాటి సహవర్తులుగా చేసి షిర్క్ చేయడం నుండి ఓ అల్లాహ్ మేము నీ శరణు వేడుకుంటున్నాము అన్న దువాను చదువుతూ ఉండండి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మనం మన సకల కర్మలను షిర్క్ ఈ జాడ్యం నుండి, ఈ మహానేరం నుండి క్షమించను అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన ఏకైక యొక్క పాపం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. కనుక ప్రవక్తలందరూ తమ సంతానానికి అంతిమ ఘడియల్లో చేసిన యొక్క హితం ఏమిటంటే, వలా తమూతున్న ఇల్లా వ అంతు ముస్లిము, మీకు మరణం అనేది
విధేయత స్థితిలోనే, ఇస్లాం స్థితిలోనే, ముస్లిం స్థితిలోనే రావాలి తప్ప మీలో అవిధేయత భావాలు ఉండకూడదు, షిర్క్ భావాలు ఉండకూడదు, షిర్క్ మీద మీ మరణం రాకూడదు అని ప్రవక్తలందరూ వారి వారి సంతానానికి వారు హితవు చేశారు. అంటే తౌహీద్కి కట్టుబడి ఉండడం అనేది ఎంత ప్రాధాన్యతతో కూడిన విషయం అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనల్ని అల్లాహ్ ప్రసన్నతకు పాత్రుల్ని చెయ్యడమే కాకుండా స్వర్గంలో ప్రవేశింపజేసే యొక్క ఏకైక కర్మ ఏదైనా ఉందే అంటే అదే అకీదా, అంటే తౌహీద్. కనుక తౌహీద్కి మనం కట్టుబడి షిర్క్ నుండి, దా మలీనం నుండి మన జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకునేందుకు ప్రయత్నించాలి. అలాంటి సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించి విపత్కర ప్రమాదకర యొక్క ఈ ఆచారాల నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ కాపాడాలని కోరుకుంటూ, ఇంతకాలం మాతో ప్రయాణం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక మారు